ఈరోజు దేవుని వాగ్దానం, టుడేస్ ప్రామిస్ ఆఫ్ గాడ్. దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. కీర్తనల గ్రంథం 121:7. ఈ వాగ్దానం వింటున్న సహోదర సహోదరి, భయపడకము, దిగులు పడకము, దేవుడు నిన్ను కాపాడును. కనుకనే ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును అనే వాగ్దానం నీ కొరకు, నా కొరకు దేవుడు కీర్తనల గ్రంథంలో రచించాడు. అలాగే మనం ఆలోచించినట్లయితే దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తాడు. కనుకనే మనకు ఏ అపాయం రాకుండా నిన్ను కాపాడుతానే వాగ్దానం ఇచ్చాడు. దేవుడు మన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో చూడండి. అలాగే మనం కనుక బైబుల్లో పరిశీలించినట్లయితే మనకి ఎలీషా అలాగే గేహజీ కనబడతారు. ఎలీషా నిద్రలేగంగానే దేవుని ముఖాన్ని చూసి ప్రార్థన చేసుకుంటాడు. అలాగే గేహజీ నిద్రలేగంగానే లోకాన్ని చూస్తాడు. ఇక్కడ ఇద్దరు ఒకేసారి లెగిచిన, ఒకలేమో దేవుని ముఖాన్ని చూశారు, ఒకలేమో లోకం వైపు చూశారు. దేవుని ముఖం వైపు చూసిన ఎలీషాకి దేవుని కృప, శాంతి, నెమ్మది, ఆనందం, ఆశీర్వాదం, ధైర్యం కలిగింది. లోకం వైపు చూసిన గేహజీకి మాత్రం భయం, ఆందోళన కలిగింది. అప్పుడు గేహజీ ఎలీషా దగ్గరికి వచ్చి, నా ఏలినవాడా, మనల్ని చంపుటకై రాజు ఇంతమందిని పంపించాడు, నీకు భయం కలగట్లేదా అనగా, ఎలీషా నా పక్షమున ఎంతమంది ఉన్నారో నీకు కనబడట్లేదా అన్నప్పుడు గేహజీ, నాకు ఎవరు కనబడట్లేదు, మన ఇద్దరమే కదా ఉన్నది, మన పక్షం ఎవరు ఉన్నారన్నప్పుడు ఎలీషా గేహజీ కోసం, దేవా గేహజీ మనోనేత్రమును తెరువుము అని ప్రార్థించగా, దేవుడు గేహజీ మనోనేత్రమును తెరిచినప్పుడు గేహజీకి పర్వతముల చుట్టూ అగ్ని రథాలు అలాగే తనను కాపాడుటకు దేవుడు పంపించిన దూతలు కనబడ్డాయి. దేవుడు ఎలీషాని కాపాడాడు తన దూతలను పంపించి. అలాగే దేవుడు తన దూతలను పంపించి మనల్ని, మన కుటుంబాన్ని కాపాడలేడా? ఖచ్చితంగా కాపాడగలగడు. కాపాడగలిగే సామర్థ్యం దేవునికి ఒక్కడికే ఉంది. కాబట్టి దేవుడు మనకి ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును అనే వాగ్దానం ఇచ్చాడు. అదేవిధంగా బైబిల్ని పరిశీలించినప్పుడు మన దానియేలు గొప్ప దేవుని ప్రవక్త. అతను రోజు ముమ్మారు ప్రార్థన చేసుకుంటాడు. అప్పుడు అతను నివసిస్తున్న పట్టణంలో రాజు ఒక ఆజ్ఞ జారీ చేస్తారు. అదేమనగా 30 రోజుల దాకా నాకు తప్ప మీరు ఎవ్వరికీ ప్రార్థన చేయకూడదు. ఒకవేళ ప్రార్థన చేస్తే మీరు సింహాల బోనులో వేయబడతారని అన్నప్పుడు కూడా దానియేలు ధైర్యం చేసి దేవునికి ప్రార్థన చేసుకుంటాడు. వాళ్ళు చెప్పిన రీతిగానే దానియేలుని సింహాల బోనులో వేసినప్పుడు దేవుడు దానియేలు చేసిన ప్రార్థనను అంగీకరించి దేవుడు తన దూతను పంపి సింహాల నోరులను దేవుడు మూయిస్తాడు. ఆ రీతిగా దేవుడు దానియేల్ని కాపాడతాడు. అదేవిధంగా దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని కూడా కాపాడతాడు. అందుకే మనకు ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును అనే వాగ్దానం మన జీవితంలో నెరవేర్చినట్లుగా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపగల తండ్రి, దయగల రాజా, ఈ రీతిగా ఈరోజు మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దానం, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును అనే వాగ్దానం మీరు మాకు దయచేశారు. మీరు చెప్పినదిగా ప్రభా, మమ్మల్ని ఏ అపాయమును రాకుండా మమ్మల్ని కాపాడమని అడుగుతున్నాం తండ్రి. మా ప్రాణాన్ని మీరే కాపాడమని అడుగుతున్నాం తండ్రి. మా జీవితాల్లో ఎన్నో శోధనలు, శ్రమలు వచ్చినా ప్రభా, మీరు మమ్మల్ని కాపాడి రక్షించమని అడుగుతున్నాం తండ్రి. అలాగే ప్రభా, మేము ఇంకా మీ ఆత్మీయ జీవితంలో విస్తరించుటకు మీ దయకృపించి అడుగుతున్నాం తండ్రి. అలాగే ప్రభా, మాకున్న ప్రతి సమస్యను కూడా తీసివేసి సంతోషాన్ని, నెమ్మదిని, శాంతిని మాకు దయచేయమడుతున్నాం తండ్రి. మమ్మల్ని ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. మాకు తోడుగా, నీడుగా ఉండి మీరే మమ్మల్ని కాపాడి ఆశీర్వదించి దీవించమని అడుగుతున్నాం తండ్రి. మీరు ఆకర్షణ ఎత్తబట్టకు చిన్న ప్రార్థన మీ వద్ద చేసుకుని త్వరగా జవాబిమ్మని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ వాగ్దానం మీ కుటుంబ సభ్యులకి, మీ రక్త సంబంధులకి, మీ స్నేహితులకి షేర్ చేయమని, లైక్ చేయమని, సబ్స్క్రైబ్ చేయమని మేము కోరుచున్నాము.